యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. వైసీపీ నేతలకు తిప్పలు స్టార్ట్ అయ్యాయి. అరాచకాలకు పాల్పడిన నేతలపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. మంగళగిరిలోని టీడీపీ ఆఫీస్ దాడి కేసులో నిందితుల కోసం వేట మొదలు పెట్టింది. ఈ కేసులో నిందితులు పెట్టుకున్న ముందస్తు బెయిల్ను న్యాయస్థానం తోసిపుచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. తాజాగా మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను గత రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మరో 3 నిందితులు పరారీ ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కోర్టు తీర్పు తర్వాత నిందితులు ఏపీని వదిలి వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. పోలీసులు అరెస్ట్ చేస్తారని భావించి నిందితులంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కాగా బుధవారం రాత్రి గుంటూరు జిల్లాలోని ఉద్దండరాయునిపాలెంలోని నందిగాం సురేష్ ఇంటికి తుళ్లూరు పోలీసులు వెళ్లారు. ఆయన అక్కడ లేకపోవడంతో పావు గంట సేపు వెయిట్ చేసి వెనుతిరిగారు. సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా మాజీ ఎంపీ ఎక్కడున్నారో పోలీసులు ట్రేస్ చేశారు. డీఎస్పీ మల్లికార్జునరావు ఆధ్వర్యంలోని ఓ బృందం హైదరాబాద్ వెళ్లింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత హైదరాబాద్లోని మియాపూర్ ప్రాంతంలో మాజీ ఎంపీ నందిగాం సురేష్ ను అదుపులోకి తీసుకుంది. అక్కడి నుంచి విజయవాడ తరలించింది. మాజీ ఎంపీ అరెస్ట్పై పోలీసులు ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మరోవైపు ఈ కేసులో నిందితులుగా లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు. బెజవాడ వరద పరిస్థితి నుంచి తేరుకున్నాక అరెస్ట్ చేద్దామని పోలీసులు భావించారట. బెజవాడ వరదలో కొందరు వైసీపీ నేతలు ప్రభుత్వంపై విషం చిమ్మేలా కుట్రకు పాల్పడినట్టు వార్తలు వస్తున్నాయి. బాధితులను బోట్ల ద్వారా బయటకు తీసుకొచ్చేందుకు భారీ మొత్తంలో డబ్బులు గుంజారని సమాచారం. దీంతో వరద బాధితులు చంద్రబాబు సర్కార్పై మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంలో ప్రభుత్వం సైలెంట్ అయింది. ఈ వ్యవహారం చివరకు సీఎం చంద్రబాబు చెవిలో పడింది. బుధవారం మధ్యాహ్నం మీడియాతో ముందుకొచ్చిన సీఎం చంద్రబాబు బోట్ల వ్యవహారంపై సీరియస్గా స్పందించారు. ప్రైవేట్ బోట్ల యాజమానులు వరద బాధితుల నుంచి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే కేసు పెట్టి అరెస్ట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ రిజెక్ట్ చేయడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగేశారు. మరో విషయం ఏంటంటే, బోట్ల యాజమానులంతా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో నిందితుల అనుచరులని తేలింది. ఇదే అదునుగా భావించి పోలీసులు రంగంలోకి దిగారు. చంద్రబాబు సర్కార్పై బురద జల్లాలని భావించారు. అడ్డంగా ఇరుక్కుపోయారు. ఈ కేసులో తానేమీ చేయలేనని జగన్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఏం చేయాలో తెలియక ఆయా నేతలు దిక్కుతోచని పరిస్థితుల్లో పడి కనిపించకుండా పోయారు. యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.